35 సంవత్సరాలుగా బాబుగారు రాజకీయ జీవితంలో ప్రజల కోసమే నిస్వార్థంగా పని చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే ఇప్పటికి చాలా మందికి బెయిల్ రాటం నిందితులకు బెయిల్ రాటం జరిగింది. కానీ వ్యవస్థలను మేనేజ్ చేసే బాబుగారిని 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. బాబుగారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, బాబుగారికి ప్రాణహాని ఉందని కూడా తెలియజేయడం జరిగింది. ఆ సెంట్రల్ జైల్లో 22 మంది ఖైదీలు ఉంటే అందులో 750 మంది దాకా గంజాయికి పట్టుబడిన నేరస్తులే ఉన్నారు. వారి ద్వారా ప్రాణహాని ఉందని బాబుగారు తెలియజేయడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్ వారికి ప్రతి ఒక్కరికి నాయకులు జగన్మోహన్ రెడ్డికి మేము కార్యకర్తలు అందరం ఒకటే చెప్తున్నాము, బాబుగారిని వెంటనే రిలీజ్ చేయాలని. ఇప్పటికి కూడా ఇంతవరకు ఆధారాలు కూడా చూపించడం జరగలేదు. బాబుగారికి కనుక ప్రాణహాని కానీ ఏదైనా జరిగినట్టయితే కనుక మీకు వైసీపీ గవర్నమెంట్ తుడిచిపెట్టిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. మేము కార్యకర్తలు అందరం కూడా బాబుగారికి అండగా నిలబడతాం.